Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఎన్ని సీట్లంటే చంద్రబాబు సొంత సర్వేలో తేలింది ఇదే. వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. రెండవసారి అధికారంలోకి రావాలని, జగన్ కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా అందుకోవాలని చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఇద్దరికీ జీవన్ మరణ సమస్య లాంటిదే కాబట్టి. సరే, ఒకవైపు ప్రయత్నాలు చేసుకుంటూనే లోపల అధినేతలు ఇద్దరు రెగ్యులర్గా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ హార్డ్ కోర్ మెంబర్లు చేసిన సర్వే ఒకటి బయటపడింది. టీడీపీ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికలలో గెలుపు ఇద్దరిలో ఎవరికీ అంత ఈజీ కాదట. అంటే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించగా మానదు అనే సంకేతాలు కనబడుతున్నాయి. గడిచిన 4 నెలలుగా టీడీపీ మద్దతుదారులతో చంద్రబాబు సర్వే చేస్తున్నారు. ఆ బృందం ఇప్పటికీ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సర్వే చేసింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తొందరలోనే సర్వే మొదలు పెడుతుందట. ఇప్పటి వరకు చేసిన సర్వేలో ఉత్తరాంధ్రలోని గ్రామీణ ప్రాంతాల్లో జగన్పై జనాల్లో అభిమానం విపరీతంగా ఉందట. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత కనబడిందని సమాచారం. మొత్తం 34 సీట్లలో వైసీపీ 15 సీట్లు ఖాయంగా గెలుస్తుందని తేలిందట. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో 15, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 33 సీట్లలో 12 సీట్లు తగ్గకుండా వైసీపీకి వస్తాయని తేలిందట. ఇక రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లాల్లో సేకరించిన సమాచారం ప్రకారం 20 నుండి 25 సీట్ల మధ్యలో అధికార పార్టీకి వస్తాయని తేలిందట. ఇవన్నీ తక్కువలో తక్కువని అనుకుంటే వచ్చే సీట్లు. సుమారు 2% అటు ఇటుగా సర్వే రిజల్ట్ ఉందని తెలిసింది. అంటే 2014లో వచ్చిన 67 సీట్లకు కాస్త అటు ఇటుగా వస్తాయని తేలిందట. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతలపైన విపరీతమైన వ్యతిరేకత కనబడిందట. ఇదంతా ఎప్పుడంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తేనే. ఒకవేళ టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వాటమి తప్పదని కూడా తేలిందట. మొత్తం మీద సర్వే బృందం తేల్చిందేమంటే వైసీపీకి సుమారు 80 సీట్లు, టీడీపీ ప్లస్ జనసేనకు 95 సీట్లు వచ్చే అవకాశం ఉందని. సంక్షేమ పథకాలు, పెన్షన్ విషయంలో ఉత్తరాంధ్ర జనాల్లో బాగా సానుకూలత ఉందట. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వివిధ కారణాలతో వ్యతిరేకత ఉందట. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కానీ అసలు విషయం తెలియదని సర్వే బృందంలోని కీలక వ్యక్తి చెప్పారు. పథకాల లబ్ధిదారులందరూ జగన్కే ఓట్లేయాలని అనుకుంటే మాత్రం టీడీపీ ఎంతమందితో పొత్తు పెట్టుకున్న ఉపయోగం ఉండదని కూడా సర్వే బృందం అభిప్రాయపడింది. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.